ఐక్యూ జెడ్ 9 లైట్ జూలై 15 తారీఖు లాంచ్ అవబోతుందండి. సో ఈ వీడియోలో మనం ఈ ఫోన్ యొక్క అన్బాక్సింగ్, ఫుల్ డీటెయిల్స్ అండ్ ఆ ప్రైస్ కి మీరు ఈ ఫోన్ కొనుగోలు చేద్దాం. దానికంటే ముందు ఎప్పుడు చెప్పేదే అండి, వీడియో లైక్ చేయండి, మెన్షన్ కామెంట్ చేయండి. ఒకవేళ మీకు బాగుంటే మీకు హార్ట్ వస్తుందండి. సో హార్ట్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక మనం ఏ మాత్రం నిర్చయం స్టార్ట్ చేసేద్దాం. సో చూసారు అన్బాక్సింగ్, బాస్ మనకి మిస్ లేదని ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఫోన్ డిజైన్ తీసుకుంటే చూడండి చాలా బాగుంటుంది, చాలా క్లీన్ గా, చాలా మ్యాట్ ఫినిష్ బాగుంటుంది. ఇది మన ప్లాస్టిక్ బాడీ, ఆ రకం డిజైన్ లుక్ చాలా బాగున్నాయండి. నాకైతే ఆ మెరూన్ కలర్ చాలా బాగా నచ్చింది, లైట్ బ్లూ కంటే కూడా. సో మీకే నచ్చింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం డిస్ప్లే చేసుకుంటే ఈ ఫోన్ లో మనకి 6.54 ఇంచెస్ 90Hz HD ప్లస్ IPS ప్రొవైడ్ండి. డిస్ప్లే క్వాలిటీ యావరేజ్ గా ఉంటుందండి, మరీ మీ తోపుతున్న ఎక్స్పెక్ట్ చేయకండి. యావరేజ్ డిస్ప్లే అంత మంచి కలర్స్ ఇస్తారా, అంత బ్రైట్ గా అయితే ఉండదు. నార్మల్ యూస్ బాగుంటుంది కానీ మీరు ఎక్కువ మూవీస్ చూస్తారు కన్నా ఎక్కువ వాచ్ చేసిన ఇది బాగోదు, నేనైతే రికమెండ్ చేయను. నార్మల్ యూసేజ్ మాత్రం బాగుంటుంది. సో ఇక్కడ డిస్ప్లేలో కాంప్రమైజ్ అని చెప్పుకోవచ్చు వీళ్ళు. అలాగే ప్రాసెస్ ఉంది మన డైమెన్సిటీ 64 ప్రాసెస్ వస్తుందండి. ఎల్పిడి 4X ర్యామ్ ఉంటుంది, 2 MB వస్తుంది. గేమింగ్ కి ఫ్రీ ఫైర్ ఆడుకోవచ్చు, బాగా హ్యాండిల్ చేస్తుంది. బట్ BGMS మాత్రం హ్యాండిల్ చేయలేదండి, లాగ్ అయిపోతుంది ఖచ్చితంగా. చిన్న చిన్న గేమ్స్ పబ్జి అంటున్నాయండి, టెంపుల్ రన్ కానీ క్యాండిష్ కానీ ఆడుకోవచ్చు, బాడీ ఉంటుంది. సో చిన్న గేమ్స్ కానీ పెద్ద గేమ్స్ మీరు ఆడలేరండి. నార్మల్ యూస్ కి డైలీ యూస్ కి చాలా బాగుంటుంది, రెండు లాస్ట్ మీరు ఫేస్ చేశారు. సో స్మూత్ గా ఉంటుంది డైలీ యూస్ అయితే మాత్రం, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియో అనేది బాగుంటుంది. బట్ గేమింగ్ మాత్రం పబ్జి సీడియో మీద ఆడలేరండి, ఫ్రీ ఫైర్ అయితే ఆడుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ మనం క్యామెరా వేసుకున్న బ్యాక్ రెండు కెమెరా ఉంటాయండి. 50MP సోనీ AA కెమెరా ఉంటుంది, 2 MP ఉంటుంది. అలా ఫ్రంట్ తీసుకుంటే 8 MP వస్తుంది. కెమెరా క్వాలిటీ డీసెంట్ గా ఉందండి, మరీ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక లెవెల్లో వస్తుంది కెమెరా, పర్లేదు బాగానే ఉన్నాయి. డైలీ యూస్ కి నార్మల్ యూస్ బాగుంటుంది, మరీ మీరు ఫోటోగ్రాఫర్ ఎక్స్పెక్ట్ చేయకండి, నార్మల్ యూస్కి బాగుంటుందండి, అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయకండి. సో నార్మల్ యూస్కి ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్లీ బ్యాటరీ తీసుకుంటే 5000 mAh బ్యాటరీ వస్తున్నారు, 15 బాక్స్ ఇస్తున్నారండి. దీంతో మించి 2 hours పైన టైం పడుతుంది. అండ్ బ్యాటరీ బ్యాక్ యూస్ 1 అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్లో మనకి IP68 అయితే వస్తుందండి. సో చిన్న చిన్న తుప్పర్లు తట్టుకుంటుంది కానీ మీరు వాటర్లో ముంచేసిన ఫోన్ పాడైపోతుంది. సో వర్షాకాలంలో మనకి చిన్న తుప్పర్లు పడితే మనం తట్టుకుంటుందండి ఈ ఫోన్ అయితే మాత్రం. సో ఫైనల్లీ ఫోన్ మనకి జూలై 15 తారీఖు లాంచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ సెల్ మనకి జూలై 20 అమెజాన్ జరుగుతుందండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే 4G ఉందని చెప్పి 10,000 ఉంటుంది ప్రైస్ అనేది. మీరు కొనొచ్చానే మాత్రం ఎస్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. బట్ ఒక కండిషన్ ఉందండి, మీరు ఎక్కువ మూవీస్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, రీల్స్ చూస్తారు, కంటెంట్ ఎక్కువ వయసు ఈ ఫోన్ రికమెండ్ చేయండి. ఎందుకంటే డిస్ప్లే చాలా చాలా యావరేజ్గా ఉంటుంది. అది కాకుండా ప్రాసెసర్ కానివ్వండి, కెమెరా కానివ్వండి, బ్యాటరీ కానీ చాలా బాగుంటుంది. మీకు డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ కాదు, మా పర్ఫార్మెన్స్ కావాలంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. లేదు మాకు డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ మాత్రం స్కిప్ చేసేయండి, వేరే ఆమె డిస్ప్లే ఫోన్ కొనుక్కోండి, చాలా బాగుంటాయి. లైక్ రెడ్మీ కానీ, లావా కానీ, సామ్సంగ్ ఆ ఫోన్స్కి వెళ్ళండి, మీకు చాలా బాగుంటుంది డిస్ప్లే వైస్ మాత్రం. బట్ ఇందులో డిస్ప్లే యావరేజ్గా ఉంటుంది, మీకు ఓకే అనుకుంటే కొనుక్కోవచ్చు. మిగతా అన్ని బాగుంటుంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి డిస్ప్లే కాంప్రమైజ్ అయ్యారు వీళ్ళు. సో మీకు డిస్ప్లే ఓకే అనుకుంటే కొనుక్కోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో 10,000 ఫైనల్ చెప్పాలంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు అండి. డిస్ప్లే ఒకటి పక్కన పెడితే మిగతా అన్ని బాగుంటాయండి. నార్మల్ యూస్ మాత్రం చాలా బాగుంటుంది, 5G ఫోన్ కూడా. సో 5G ఫోన్ 10,000 మీకు కావాలంటే మాత్రం దిస్ ఇస్ బెస్ట్ ఫోన్ అండి, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫాలో అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.